नमस्ते डॉक्टर पी कृष्णराजु नाडीपति ई रोजु चेप्पुकोबोयेदि गर्भसंचुलो वच्चे गड्डल गुरिंचि गर्भसंचुलो गड्डल अनगाने चाला मंदिकि क्यान्सर कनुतलेमो अनि भयपड़िपोतू उंटारु निजानिकि गर्भसंचुलो गड्डलैते फैब्राइड्स गड्डले अधिकमंदि वीटिलो क्यान्सर तो संबंधं एमी लेदु ఇవి క్యాన్సర్ గా మారే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు గర్భసంచులో వచ్చే గడ్డలకండి ప్రత్యన్నాయ వైద్య విధానాల ద్వారా ఎలా క్యూర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ గర్భసంచులో వచ్చే గడ్డలకి ఎక్కువ సర్జరీ చేసి తర్వాత గర్భసంచిని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల కూడా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి ఎలాంటి సర్జరీ లేకుండా మన నాడీపతి విధానం ద్వారా వాటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు అయితే గర్భసంచి గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో 15 45 ఏళ్ళలో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుందండి ఈ గడ్డలు చిన్న బఠానీ గింజ దగ్గర నుండి పెద్ద కాయంత సైజు వరకు పెరగవచ్చుండి ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుండి పుట్టుకొచ్చి అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి ఇవి గర్భసంచి లోపల మీద ఎక్కడైనా ఏర్పడవచ్చు ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండవచ్చు ఫైబ్రాయిడ్స్ చిన్నవగా ఉన్నప్పటికీ పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు అందువల్ల ఎంతో మందికి ఇవి ఉన్న సంగతే తెలియదండి మరి వైద్యులు పొత్తి గడుపును పరీక్షించినప్పుడు గర్భం ధరించినప్పుడు లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఇవి యాదృశ్యంగా బయటపడుతూ ఉంటాయి గర్భసంచిలో కణితులు ఎందుకు వస్తాయో ఖచ్చితంగా అనేది ఎవరికీ తెలియదండి కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందండి ఈస్ట్రోజిన్ హార్మోన్ వీటిని ప్రభావితం చేస్తున్నది మాత్రం సుష్టమైనది ఇందుకు కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా కూడా పెరగవచ్చండి కానీ ఎప్పుడూ ఒకే సైజులో కూడా ఉండవచ్చండి కొన్ని వాటంతట వాటినే కుషించిపోవచ్చు నెలసార్లు నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజిన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్స్ కూడా చిన్నవిగా తయారవుతాయి కొన్న అయితే రాళ్ళగా గట్టిపడిపోతాయి కూడా సాధారణంగా ఫైబ్రాయిడ్స్ ప్రమాదకరమైనవి కావు కానీ సైజు బాగా పెరిగి పక్క భాగాలకు నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి ప్రధానంగా నెలసరి సమయంలో ఋతుస్రావం ఎక్కువగా ఎక్కువ రోజులు అవుతుంది నెలసరి కూడా త్వర త్వరగా వస్తూ ఉంటుందండి ఋతుస్రావం ఎక్కువ కావటం వల్ల రక్తహీనత తలెత్తవచ్చు ఈ ఋతుస్రావం అయ్యే సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన బాధ నొప్పి కూడా ఉండొచ్చండి ఫైబ్రాయిడ్స్ మరీ పెద్దదైతే గర్భాశయం గుంజినట్టయి నడుము నొప్పి పొత్తి కడుపులో రాయి పెట్టినట్లుగా బలువుగా ఉండవచ్చండి ఈ కణతలు పిలోషియన్ ట్యూబ్లను నొక్కితే సంతానం కలగటంతో ఇబ్బందులు తలెత్తవచ్చండి కొందరిలో గర్భం నిలవకపోవచ్చు కూడా మరి ఈ గడ్డలు మూత్రకోశానికి అడ్డు వస్తే మూత్ర సమస్యలు పురుషనాళానికి అడ్డు వస్తే మలబద్ధకం వంటి బయదెళ్తాయండి మరి ఈ చికిత్స పద్ధతులు ఏమిటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న బాధలు ఏమీ లేకపోతే ఎలాంటి చికిత్స అయితే అవసరం లేదండి కానీ ఏడాదికి ఒక్కసారైనా స్కానింగ్ చేసి గడ్డలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే చాలు మరి బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం గడ్డలు ఏర్పడిన చోట బాధ తీవ్రంగా మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారండి నెలసార్లు నిలిచిపోవటానికి దగ్గరలో ఉన్న వాటిని తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు ఈ ఫైబ్రాయిడ్స్ కండి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి ఇవి తాత్కాలికంగా ఈ పీరియడ్స్ ఆగిపోయేలా చేస్తూ కణితుల సైజు తగ్గడానికి తోడ్పడతాయి అయితే ఈ మందులతో వేడి ఆవిర్లు వంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తవచ్చండి అందువల్ల వీటికి 3-6 నెలల కన్నా ఎక్కువ కాలం వాడటం అస్సలు మంచిది కాదండి దీర్ఘకాలం వేసుకుంటే ఎముకలు గుల్లబారిపోవటం కొందరికి పొజిస్ట్రాన్ విడుదల చేసే ఐయుడిని లోపల అమరుస్తారండి ఇది ఋతుస్రావం అధికం కావటానికి తగ్గిస్తుంది కొందరికి గర్భ నిరోధక మాత్రలు కూడా ఇస్తూ ఉంటారు అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు సంతానం కలగిన వారికి కేవలం కణితుల్ని తొలగించి గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చామని పరిశీలిస్తారు ప్రస్తుతం అబ్లేషన్ ప్రక్రియతో ఈ కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసే పద్ధతిని కూడా అందుబాటులో ఉందండి దీంతో గడ్డ క్రమేపీ చిన్నదైపోతుందండి అయితే
మన నాడీపతిలో వీటికి ఎలాంటి మందులు సర్జరీలు ఎలాంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫైబ్రాయిడ్స్ని పూర్తిగా తగ్గించవచ్చండి. అది కూడా ఒక మినిమం 5 to 10 డేస్ లోపలే, అది కూడా కొన్ని థెరపీ విధానాల ద్వారా మాత్రమే జరుగుతుంది. అయితే ఈ ఫైబ్రాయిడ్స్కి సహజంగా ముందుకు వంగే పనులు చేయటం ద్వారా, అలాగే ఏన్షంట్ టూల్స్ అంటే రోలు రోకలి తిరగలి తిప్పటం ద్వారా సహజంగా ఫైబ్రాయిడ్స్ అనేవి ఈ పొత్తికడుపు మీద ప్రెజర్ పడి తగ్గుతాయి. ఇంకా ఏన్షియంట్ కిచెన్ టూల్స్ వాడటం ద్వారా స్త్రీలకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా ఇవి అందుబాటులో లేనప్పుడు ముందుకు ఉంచే ఎక్సైజ్ చేయటం ద్వారా, అలాగే పొత్తి కడుపు మీద ప్రెజర్ పడే విధంగా కొన్ని ఆసనాలు కానీ కొన్ని ఎక్సైజ్ చేయటం ద్వారా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం తగ్గించుకోవచ్చండి.